శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అజ్ఞాతవాగ్గేయకారులు కార్యక్రమానికి స్వాగతం. ద్వారం ఇంటి పేరు వినగానే మనకు గుర్తొచ్చేది వాయులీన చక్రవర్తి శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు. వారికి స్వయంగా అన్నగారు, గురువులు అయిన శ్రీ ద్వారం వెంకటకృష్ణయ్య నాయుడు గారి వాగ్గేయ వైభవాన్ని మీకు ఈనాడు పరిచయం చేయబోతున్నాం. శ్రీ కృష్ణయ్య నాయుడు గారు వీరి తండ్రి గారు శ్రీ ద్వారం వెంకటరాయల వద్ద సంగీత విద్యను అభ్యసించి చిన్నతనం నుండి పాశ్చాత్యపు సంగీత పోకల్ని కూడా ఆకలింపు చేసుకున్నారు. శ్రీ కృష్ణయ్య నాయుడు గారు వర్ణాలు కృతులు ఎన్నో రాసినప్పటికీ బహు కొద్ది మాత్రమే ఈనాడు మనకు లభ్యమవుతున్నాయి. అజ్ఞాత వాగ్గేయకారుల కార్యక్రమంలో భాగంగా శ్రీ ద్వారం వెంకటకృష్ణయ్య నాయుడు గారి సంగీత వైభవం గురించి వివరించడానికి వారి మనవలు ప్రఖ్యాత వయలిన్ విద్వాంసులు శ్రీ ద్వారం సత్యనారాయణరావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. ఈ అజ్ఞాత వాగ్గేయకారులు అనే ఈ కార్యక్రమాన్ని SVBC ఈ ఛానల్ వారు ఈ నిర్వహిస్తూ ఒక రకంగా నిజంగా అజ్ఞాత అనడానికి లేదు, అమూల్యమైన మన ఆంధ్రదేశపు సంగీతపు సంపద ఇది. అయితే అనేక కారణాల వల్ల ఇది మనకి ఈ తరం వారికి కానీ మన మా ముందు తరం వారికి కూడా కొంతమంది కూడా తెలియదు. అటువంటి వాగ్గేయకారులందరినీ వెలుగులోకి తీసుకొచ్చి ఈ రకంగా కార్యక్రమం చేసి వారి కీర్తనలు వారిని మనకి సమాజానికి చెప్పడమే కాదు, వారి కీర్తనలు కూడా పాఠం చేసి ఒక గొప్ప విద్వాంసుడి చేత పిల్లలకి నేర్పించి అది కచేరీకి ఉపయోగంగా దాన్ని ఎట్లా మలుచుకోవాలి, అది ఎట్లాగా అంత అమూల్యమైన సంపద కచేరీ చేసే అంత గొప్ప రచనలు అవన్నీ మన అని తెలియజేయడానికి ఈ తరం వారికి కానీ అందరి సంగీత లోకానికి తెలియజేయడానికి కానీ ఈ చేస్తున్న ఈ ప్రయత్నం చాలా గొప్ప విషయం అండి. సార్, మన వయలిన్ వాద్యంలో ద్వారం వారి సాంప్రదాయానికి ఒక విశిష్ట స్థానం ఉందండి. ఆ ద్వారం వారి సాంప్రదాయానికి శ్రీ ద్వారం వెంకటకృష్ణయ్య నాయుడు గారు ఆద్యులు అని చెప్పి మేము చాలాసార్లు విన్నామండి. ద్వారం వారి ఆ సాంప్రదాయానికి ఆ కుటుంబంలో కాకుండా శిష్యులు కూడా ఆ పరంపర ఒక రకంగా ఆంధ్రదేశంలో ఏదో బొవ్వు వేసి ఒక వయలిన్ హ్యాండిల్ చేసినంత మాత్రంలోనే ఇది ద్వారం వారి స్కూల్ను ద్వారం వారి స్టైల్ అనో తెలుస్తుంది. అంత పాపులర్ అవ్వడానికి కారణం ఆది గురువులు వెంకటకృష్ణయ్య నాయుడు గారండి. వారి మన వెంకటస్వామి నాయుడు గారు కూడా గురువు గారు, వారి అన్నగారైన వెంకటకృష్ణయ్య నాయుడు గారు అని. వారి ఇప్పుడు వెంకట కృష్ణయ్య నాయుడు గారు, వెంకటస్వామి నాయుడు గారు అన్నదమ్ములు అండి. అవునండి. చిన్నప్పటి నుంచి వారికి ఈ వయలిన్ విద్యలో శిక్షణ ఇస్తూ వారిని వాళ్ళ ప్రదర్శనని వాళ్ళు ప్రదర్శనకారులుగా ఆయన్ని తీర్చిదిద్దడానికి వాళ్ళ తాతగారు వీణాధనం వాళ్ళు తర్వాత పెద్ద పెద్ద కచేరీలు తీసుకెళ్ళి సౌత్లో తీసుకెళ్ళి వినిపించడం, ఆ కచేరీలు గోవిందసాంపిళ్ళే గారిది,
వీణాధనం ధనమ్మాళ గారిది ఇలాంటి గొప్ప గొప్ప కళాకారులు కచేరీలన్నీ తీసుకెళ్ళి మా తమ్ముడు వినిపించేవారు అన్నమాట. వినిపించి ఆయనకు ఒక మంచి టేస్ట్ కలగ చేయడం, ఈయన ఆనాడు బ్రిటిష్ కాలంలో రైల్వేలో పనిచేసేవారు, రైల్వేలో ఈయన టెలిగ్రాఫ్ ఆఫీస్లో టెలిగ్రాఫిస్ట్గా పనిచేసేవారు. ఆ పాశ్చాత్య ఆఫీసర్స్ వాళ్ళు పూర్వం ఆఫీసర్స్తో కొంత వెస్టర్న్ మ్యూజిక్లో పరిజ్ఞానం ఉన్న ఆఫీసర్స్ వచ్చేవారన్నమాట. వాళ్ళ దగ్గర ఇంటరాక్షన్ ఉండేది ఆయనకి. అట్లాగా వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్, దాని నోటేషన్ ఏమిటి, స్టాఫ్ నోటేషన్ ఏమిటి, వయలిన్ అంటే ఏమిటి, వయలిన్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఆ బోయింగ్, ఎందుకంటే మనది వయలిన్ అనేది వెస్టర్న్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కదండి. అంతవరకు ఆల్ ఇండియా మన ఆంధ్రదేశంలో కానీ అసలు దేశంలో మన దక్షిణ దేశంలోకి వచ్చింది బాలస్వామి దీక్షిత్, అది కూడా బ్రిటిష్ వారి కాలంలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే ఇవన్నీ ఆ వయలిన్ రావడం, దాన్ని బాలస్వామి దీక్షిత్ గారు మన కర్ణాటక మ్యూజిక్ అడాప్ట్ చేయడం, ఇవన్నీ ప్రక్రియలన్నీ జరిగాయి అనుకోండి. అయితే వీరికి ఆ అదృష్టం ఏంటంటే ఆర్మీ ఆ రోజు బ్రిటిష్ ఆఫీసర్స్ దగ్గర కొంత ఈ నోటేషన్, స్టాఫ్ నోటేషన్ అన్నది గ్రహించడం, బోయింగ్ విధానం, ఫింగరింగ్ విధానం, ఇవన్నీ ఆయన తెలుసుకున్నారన్నమాట. సార్ ద్వారం వారి సాంప్రదాయానికి ప్రత్యేకత ఏంటి సార్? ప్రత్యేకత అదే చెప్తానండి. ఇప్పుడు ఒక బోవింగ్ వేయడం, ఇలా బోవింగ్ అన్నది వెస్టర్న్కైనా దేనికైనా కూడా మన కర్ణాటకకైనా కూడా అదొక పద్ధతి ఉంటుందండి. వాళ్ళంతా చాలా సిస్టమేటిక్గా చెప్తారు బోవింగ్ని, అసలు బో పట్టుకోవడం ఎట్లాగన్నది చాలా సైంటిఫిక్గా చెప్తారు వాళ్ళు. దాన్ని యూజ్ చేసే విధానం ఏంటి, ఫింగరింగ్ని ఎట్లాగా రియల్ టోనల్ క్వాలిటీ రావాలి, శృతి శుద్ధంగా స్వర శుద్ధంగా రావాలంటే ఎట్లాగా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ మనకు వెస్టర్న్లో ఉన్నట్టుగా మనకు అంతవరకు అసలు ఈ అడాప్షన్ అనేది ఉండేది కాదు. అడాప్షన్ అంటే అడాప్షనే, అది మనకి కర్ణాటక మ్యూజిక్లో లేని దాన్ని మనం తీసుకొచ్చాం. ఆ పద్ధతిలో వాళ్ళు టెక్నిక్ని సంగీతాన్ని వాళ్ళు ఏమి చెడగొట్టలేదు, సంగీతాన్ని పాడవచ్చు, పాడు చేయలేదు. ఫింగరింగ్ టెక్నిక్ని, బోయింగ్ టెక్నిక్ని అంతవరకు అంత శుద్ధంగా వయలిన్ వాయించే వాళ్ళే లేరు. అదే మనం నాయుడు గారు వాయిస్తే అంత శుద్ధంగా, అంత శృతి శుద్ధంగా, అంత అంత నాదంతో మరి కీర్తన వాయించినా వర్ణం వాయించినా స్వరశుద్ధంతో నాదయుక్తంగా ఇవన్నీ ఎట్లా వచ్చాయంటే గురువుగారు వెంకటకృష్ణయ్య నాయుడు గారు శిక్షణ, తర్వాత ఆయన వెస్టర్న్ మ్యూజిక్ స్టడీ చేసి తమ్ముడికి, తన కొడుకు నరసింహరావు నాయుడు గారు మా నాన్నగారు ఆయన దగ్గర నేర్చుకున్నవారేమో, మా దుర్గాప్రసాద్ మా అన్నగారు ఆయన దగ్గర నేర్చుకున్న, మనోరమ గారు ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళే. సో ఇట్లాగా ఆ సాంప్రదాయం అట్లా ముందు నా వరకు వచ్చింది. ఈనాటి ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ ద్వారం వెంకటకృష్ణయ్య నాయుడు గారు రచించిన కృతుల్లోంచి రెండు కృతుల్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఇప్పుడు కరుణించుటకిదే సమయముర కమల మనోహర పరాత్పర కరుణించుటకిదే, కుంతలవరాళి రాగం ఆరితాళం. నమస్కారం గురుగారు. అఖండ సంగీత విద్యా ప్రాప్తినస్తు. మనం ఇప్పుడు శ్రీ ద్వారం వెంకటకృష్ణయ్య నాయుడు గారి రచన ఒకటి చెప్పుకుంటాం. ఇది కుంతల వరాళి రాగంలో ఉందమ్మా ఆదితాళం. కుంతల వరాళి ఆరోహణ అవరోహణ చెప్పుకుంటాం. సమాపని దశ సమాపని దశ సానిద పమస సానిద పమస పల్లవి చెప్పుకుందామా. కరుణించుటకిదే పద సానిద పమ పద సానిద పమ కరుణించుటకిదే కరుణించుటకిదే
సమయమురా మసమపద మసమపద. అది మొదటి సంగతి. ఒకసారి పాడతారా? కరుణించుటకిదే కరుణించుట అంత ప్లెయిన్ నోట్స్ రావాలి. కరుణించుటకిదే అక్కడ స్ఫూర్తిని రావాలి. మా పమ్మమ్మ అని రావాలి. కరుణించుటకిదే సమయమురా కరుణించుటకిదే సమయమురా. అది మొదటి సంగతి. రెండవ సంగతి కరుణి పదస 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 కరుణి కరుణి చుటకిదే నిదపమా చుటకిదే సమయమురా సమయమురా. అది అలాగే ఉంటుంది. కరుణి చుటకిదే సమయమురా కరుణి చుటకిదే సమయమురా కరుణి పదస పదస కరుణి చుటకిదే సమయమురా. అది రెండవ సంగతి. మూడవ సంగతి చెప్పుకుందామా? కరుణి చుటకిదే పదస పదస నిద పదమా పద పమమా అని పలకాలి. ఈ పమమా వస్తే దాని స్ఫురితం ఉంటాం గమకంలో, జంట స్వర ప్రయోగంతో పలుకుతుంది. నిద నిద పదమా నిద పద పమమా కరుణి చుటకిదే సమయమురా కరుణి చుటకిదే సమయమురా పదపమమా సమయమురా. మళ్ళీ కరుణి చుటకిదే సమయమురా కమల మనోహర మామస సమామప కమల మనోహర కమల మనోహర మామస సమామప కమల సమామప కమల మనోహర కమల మనోహర జాగ్రత్తగా ల్యాండింగ్ జాగ్రత్తగా కమల మనోహర కమల మనోహర పరాత్ పర పరస నిదభమ పరాత్ పర. మూడో సంగతి మళ్ళీ పాడదామా? కరుణి చుటకిదే సమయమురా కరుణి చుటకిదే సమయమురా కమల మనోహర కమల మనోహర పర పరస నిదభమ పరాత్ పర. చూడమ్మా, ఈ కీర్తన ఈ రాగమే చాలా అరుదైన రాగం. ఇందులో చాలా తక్కువ కీర్తనలు ఉంటాయి. ఇందులో ఇది చాలా ద్రుతంగా అంటే వేగంగా పాడాల్సిన కీర్తన అన్నమాట. కచేరీల్లో ఒక విలంబంగా ఒక కీర్తన పాడిన తర్వాత ద్రుతంగా కీర్తన పాడేటువంటి సందర్భాలు చాలా వస్తుంటాయి. ఆ ద్రుతంగా పాడడానికి ఈ కీర్తన బాగా ఉపయోగపడుతుంది. ఇది బాగా సాధన చేసి కచేరీల్లో కరుణి చుటకిదే సమయముర 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 కరుణి చుటకిరే సమయముర కమల మనోహర పరాత్ పర కమల మనోహర పరాత్ పర కరుణి చుటకిరే సమయముర కరుణి చుటకిరే. ధరలో సకల శుభములో సగినను ధరలో సకల శుభములో సగినను దరిజేర్చుము రామ దరిజేర్చుము రామ ధరలో సకల శుభములో సగినను దరిజేర్చు
నిన్నుము రామధరలో సకల శుభముల సగినను దరిజేచుము రామ కరుణించుటకిరే సమయముర కమల మనోహర పరాత్పర కరుణించుటకిరే అలనాడ బలమానము కాచిన అనాథ రక్షకుడనీవే కద అలనాడ బలమానము కాచిన అనాథ రక్షకుడనీవే కద కలలైన నీ చరణములను కలలైన నీ చరణములను నే మరువగలనా వెంకటార్యను తకలలైన నీ చరణములను నే మరువగలనా వెంకటార్యను తకరుణించుటకిరే సమయముర కమల మనోహర పరాత్పర కరుణించుటకిరే సమయముర కమల మనోహర పరాత్పర కరుణించుటకిరే ఇప్పుడు జగదభిరామ శ్రీరామ జనక జ మనోహర శ్రీరామ జగదభిరామ బలహర్ రాగం ఆదితాళం ద్వారం వెంకటకృష్ణనాయుడు గారి రచన బిలహర్ రాగంలో ఆదితాళంలో చెప్పుకుందాం అమ్మా. అలాగే గురువు గారు. బిలహర్ రాగం ఆరోహణ అవరోహణ. సరే గ పద స సరే గ పద స సా ని ద ప మ గ రే స సా ని ద ప మ గ రే స. ఈ రాగంలో కైశిక నిషాదం కూడా వస్తుంది, అందుకని ఇది ఏకాన్యస్వర భాషాంగ రాగం. మనం పల్లవి చెప్పుకుందామా. జగద వి రామ సరి మగరి గప జగద వి రామ శ్రీ రామ తక పద ప రామ తక పద ప పద ప మగరి తక శ్రీ రామ శ్రీ రామ. ఒకసారి పాడతావా? జగద భిరామ శ్రీ రామ. రెండో సంగతి చెప్పుకుందామా. జగద భిరామ సరి సరి గరి రి గ ప రి గ ప జగద భిరామ శ్రీ రామ గ ప ద ప పద ప మగరి శ్రీ రామ. సరి పాడతావా? జగద వి రామ శ్రీ రామ. మూడో సంగతి చెప్పుకుందామా. జగద వి రామ సరి సరి గరి రి ద ద ప ప మ గ ప ద స జగద వి రామ శ్రీ రామ ప ద సరి గరి స ని ద ప మ గ రి శ్రీ రామ. ఒకసారి పాడతావు అమ్మా. జగద వి రామ శ్రీ రామ జనక జ సరి గ స సరి గ రి స అని పలకాలి. జనక జ మనోహర స స ని ని ద ద స మనోహర జనక జ మనోహర సరి గ స జనక జ జనక జ మనో
మనోహర శ్రీరామ సని దప దప మగరి శ్రీరామ ఒకసారి పాడుతూ అమ్మా జనక జ మనోహర శ్రీరామ జగద వీరమ శ్రీరామ జగద వీరమ శ్రీరామ జనక జ సరి గప మగరి స జనక జ మనోహర రి సని ని దస మనోహర శ్రీరామ రి సని దప దప మగరి శ్రీరామ సరి పడుతా అమ్మా జగత విరామ దగ్గర నుంచి జగద వీరమ శ్రీరామ జనక జ మనోహర శ్రీరామ జనక జ మనోహర శ్రీరామ జగద వీరమ జగద వీరమ ఇది బిలగర్ రాగంలో మనకు చాలా కీర్తనలు దొరుకుతాయి. త్యాగరాజస్వామి వారు కానీ, లేకపోతే పట్నం సుబ్రహ్మణ్యం గారు కానీ, రామనాథపురం శ్రీనివాసయ్యం గారు కానీ, ఇది కూడా ఆ పట్నం సుబ్రహ్మణ్యం గారి వారి ప్రభావం చాలా ఉంది వీరి మీద, ద్వారం వెంకటకృష్ణనాయుడు గారి మీద. ఈ కీర్తన పాడడం ద్వారా మనకి జంట స్వర ప్రయోగాలు ఎక్కువ వచ్చాయి ఇందులో. ఈ ప్రయోగాలు రావడం ద్వారా ఈ రాగం, ఒక రాగంలో ఎన్ని కీర్తనలు ఎక్కువ నేర్చుకుంటే ఆ రాగం యొక్క స్వరూపం అంత బాగా తెలుసు. జంట స్వర ప్రయోగాలు బాగా వచ్చాయి కాబట్టి ఈ సంగతుల్ని మనం రాగాలాపనలో కూడా మనం ఉపయోగించుకునే విధంగా మనం సాధన చేసుకోవాలి. సో బాగా సాధన చేసి ఈ కీర్తన కచేరీలో పాడి. నమస్కారం. అఖండ సంగీత విద్యా ప్రాప్తి. జగదభిరామ శ్రీరామ జగదభిరామ శ్రీరామ జనక జ మనోహర శ్రీరామ జగదభిరామ శ్రీరామ జనక జ మనోహర శ్రీరామ జగదభిరామ శ్రీరామ జనక జ మనోహర శ్రీరామ జగదభిరామ జనక జ మనోహర శ్రీరామ జగదభి
తల్లి తండ్రి సతి సుతులు సోదరులెందరు బంధువులు నల్గనేమి తల్లి తండ్రి సతి సుతులు సోదరులెందరు బంధువులు నల్గనేమి వచ్చే కార్యక్రమంలో శ్రీ ద్వారం వెంకటకృష్ణయ్య నాయుడు గారు రచించిన మరో రెండు కృతులతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం. Now